నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరే. లండన్ వెళ్ళడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చుక్ ఎదురైంది సిబిఐ కోర్టులో ఇంతక ఏం జరిగింది ఏందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ మనం మొన్న నుంచి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతారు ఇక సెప్టెంబర్ థర్డ్ అని పోవాలి అని చెప్పేసి ఉండే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో ఆ వరదలు వచ్చి వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళారు అందుకే క్యాన్సిల్ అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి అవి జనాలు కూడా నమ్మిండ్రు నిజంగానే మార్పు వచ్చిందేమో అని కానీ తీరా చూస్తే సిబిఐ కోర్టులో ఆయన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది రద్దు గురై అంటే రద్దు చేసింది చెప్పేసి వార్తలు వచ్చినాయి సో దీంతో మరి జనాలు ఏంటంటే ఇంకా వాలేదని చెప్పేసి కొన్ని కూడా అనుకుంటున్నారు మరి అసలు ఇంతకైనా పాస్పోర్ట్ ఎందుకు రద్దు అయిందంటారు ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కనుక మనం తీసుకుంటే ఒకవేళ కనుక ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కి ఉన్నట్టయితే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండాలి ఇవ్వండి అని చెప్పి కోర్టు గారికి డైరెక్షన్ ఇచ్చినట్టయితే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకుని లండన్ వెళ్ళిపోయిన వాళ్ళు దాంట్లో అలాంటి సందేహం లేదు ఎక్కడేదో విజయవాడ గుంటూరు మధ్యలో వరదలు వచ్చినాయి ఆ వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చిక్కుకున్నారు వాళ్ళ సహాయ కార్యక్రమాలు అందట్లేదు మనం కూడా పోయి అందిద్దాం ఇలాంటి ఆలోచనే బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉండదు ఉంటే కనుక నీకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కోసం ఫైట్ ఎందుకు చేస్తారు సిబిఐ కోర్టులో చేయరు కదా ఎప్పుడు సిబిఐ కోర్టులో ఏమైంది డిప్లొమాటిక్ పాస్పోర్టు క్యాన్సిల్ చేశారు మామూలు పాస్పోర్ట్ అది కూడా ఫైవ్ వన్ ఇయర్ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఇవి ముందు చెప్పి అడిగితే వన్ ఇయర్ ఇచ్చారు ఆ ఫైవ్ ఇయర్స్ ఈ ముందు చెప్పేసి దానికి కూడా కోర్టులోకి వెళ్ళారు కోర్టు జోక్యం చేసుకో ప్రతి దానికి కోర్టు జోక్యం చేసుకొని చెప్పదు కదా ఎవరికి ఉండే ఏ వ్యవస్థకు ఉండే స్వేచ్ఛ ఆ వ్యవస్థకు ఉంటుంది ఏ వ్యవస్థకు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి ఆ వ్యవస్థకు ఉంటుంది సో ఆయన అప్లై చేసుకున్నాడు పోయి విజయవాడలో ఉండేటువంటి పాస్పోర్ట్ ఆఫీస్లో వాళ్ళు సీఎంగా లేడు కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు సరే ఫైవ్ ఇయర్స్ ఉండే లేని చెప్పి అడిగితే వన్ ఇయర్ ఇచ్చారు ఆ వన్ ఇయర్ పాస్పోర్ట్ కూడా నీకు సిబిఐ కోర్టులో సబ్మిట్ చేయాలి సిబిఐ కోర్టు సబ్మిట్ చేస్తే సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తే వెళ్ళటానికి అప్పుడు సిబిఐ కోర్టు మళ్ళీ పాస్పోర్ట్ ఇస్తుంది ఆ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి ఈయన వెళ్ళి వెళ్ళేటప్పుడు కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది కోర్టు ఏం పెట్టింది నువ్వు ఏ రోజు వెళ్తున్నావు ఎక్కడ ఉంటావు మినిట్ టు మినిటు షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి కండిషన్స్ పెట్టి ఈయనకి అనుమతి ఇచ్చింది ఎందుకు ఈయన మీద సిబిఐ కేసులు సిఐడి ఈడీ కేసులు ఉన్నాయి మొత్తం దాదాపు ఇరవై మూడు కేసులే ఉన్నాయి ఈయన మీద సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ ఈ సిబిఐ కేసులు ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి సిబిఐ కోర్టు విచారిస్తుంది విచారిస్తున్న హైకోర్టు విచారిస్తుంది విచారిస్తున్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా ఈయన దేశం దాటి వెళ్ళడానికి లేదు సో దేశం దాటి వెళ్ళాలంటే కనుక కోర్టు అనుమతి ఇవ్వాలి కోర్టు అనుమతి కావాలంటే కోర్టు నేరుగా కాదే అనుమతులు ఇవ్వతావు కొన్ని కండిషన్స్ పెట్టిస్తారు ఆ కండిషన్స్ మధ్యలో ఈయన వెళ్ళాలి ఇప్పుడు ఎన్నికల ముందు అంటే ఫలితాల ముందు ఎన్నికలు చదిపోయి అయిపోయిన తర్వాత ఫలితాల ముందు ఈయన లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళేటప్పుడు ఏం చేశారు ఒక ప్రత్యేకమైనటువంటి విమానాన్ని బుక్ చేసుకున్నాడు ఈయనకంటే ముందు అక్కడికి సెక్యూరిటీని పంపించాడు ఆ సెక్యూరిటీకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి ఈయనకి ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నాడు దానికి ఒక ముప్పై కోట్లు పెట్టారు మొత్తం కలిపి ఆల్మోస్ట్ ముప్పై ఐదు నలభై కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఆ టూర్కి వెకేషన్కి ఆ వెకేషన్కి ఖర్చు పెట్టారు అప్పుడు ఏం చెప్పారు తమ కుమార్తెలు ఇద్దరు లండన్లో ఉన్నారు ఒకళ్ళే ఫ్యాన్స్లో ఉన్నారు ఏమో లండన్లో ఉన్నారు కాబట్టి వెకేషన్ వాళ్ళతో గడపడానికి నన్ను నాకు అనుమతి ఉండి వెళ్ళటానికి అని చెప్పి ఆయన దరఖాస్తు చేసుకుంటే పిటిషన్ వేసుకుంటే కోర్టులో కోర్టు అనుమతించింది సీన్ కట్ చేస్తే అనుమతి వచ్చిన తర్వాత జరిగిన అనుమతి వచ్చింది అనుమతి తీసుకున్నారు అనుమతి తీసుకున్న తర్వాత ఇద్దరు కుమార్తెలు పులివెందుల్లోకి వచ్చి ఓట్లు వేశారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు తర్వాత వీళ్ళు కూడా లండన్ వెళ్ళారు అది వేరే విషయం కానీ కోర్టుకు చెప్పింది వెకేషన్కి ఆడ వెళ్తున్నాం ఇద్దరు కుమార్తెలు అక్కడ ఉన్నారని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి కుమార్తెలు ఇద్దరు పులివెందుల్లో ఓటింగ్ చేయడానికి వచ్చారు కదా అతని దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి కదా ఆ తర్వాత సరే వీళ్ళు వెళ్ళారు లండన్ వెళ్ళారు ఫ్యాన్స్ వెళ్ళారు ఆ వెకేషన్ ముగించుకొని వచ్చారు రిజల్ట్ సీన్ కట్ చేస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి ఈయన పరిమితం అయ్యాడు అదంతా అందరికి తెలిసిందే ఇప్పుడు మళ్ళా కుమార్తెకి సంబంధించినటువంటి బర్త్డే ఉంది బర్త్డే వెకేషన్ ఉంది బర్త్డేకి అటెండ్ కావాలి సో తమ కుమార్తె బర్త్డేకి వెళ్ళాలి కాబట్టి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుని అడిగితే కోర్ట్ ఏం చేసింది పర్మిషన్ ఇచ్చింది ఆయన షెడ్యూల్ ప్రకారం అయింది సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు దాకా ఇరవై ఐదో తారీఖు దాకా అడిగారు ఆయన ఇరవై రోజుల పాటు అడిగారు ఇరవై రోజులు అనుమతి ఇచ్చింది కోర్టు ట్వంటీ డేస్కి అడిగారు ట్వంటీ డేస్కి అనుమతి ఇచ్చింది అంతకన్నా ముందు పాస్పోర్ట్కి అప్లై పాస్పోర్ట్కి పాస్పోర్ట్ చేసి వన్ వన్ ఇయర్కే ఇచ్చారు పాస్పోర్ట్ డిప్లొమాటిక్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేనప్పుడు ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేనప్పుడు నీకు ప్రోటోకాల్ కూడా ఉండదు అక్కడ ప్రోటోకాల్ కూడా ఉండదు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే అది వేరు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాకుండా మామూలు పాస్పోర్ట్ అయినప్పుడు నువ్వు ఎలా వెళ్తావు ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తావు మామూలు ప్రయాణికుడు వెళ్ళినప్పుడు వెళ్ళినట్టే చెక్ ఇన్ మొత్తం ఉంటుంది చెక్ ఇన్ కంప్లీట్గా ఉంటుంది చెక్ ఇన్ ఉంటుంది మొత్తం మన ఇప్పుడు మనం పోతే ఎలా చెక్ ఇన్ ఉంటుంది నార్మల్ చెకింగ్ అన్నీ ఉంటేనే కదా క్యూలో నుంచొని వెళ్ళాలి చెక్ చేసుకొని కాదే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే కనుక నువ్వు చెక్కింగ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు దాంట్లో బ్లాక్ మనీ వేసుకొని వెళ్ళచ్చు అంటే ప్రత్యేక విమానం కాదు ఇప్పుడు కూడా ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నాడు ఆయన ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు కానీ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక విమానం పోయినా కానీ నువ్వు చెకింగ్ కంపల్సరీ సో కాబట్టి ఏ పర్పస్ మీద అయితే లండన్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ పర్పస్ నెరవేరదు దీనికి నెరవేరే అవకాశం లేదు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏ పర్పస్ మీద లండన్ ఫ్యాన్స్ వెళ్తాడు ఈయన విదేశాలకు వెళ్తాడు అని అంటే సంపాదించినటువంటి బ్లాక్ మనీని దాచుకోవడానికి వెళ్తున్నాడు అనేది సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవినీతికి పాల్పడ్డాడు అక్రమాలకు పాల్పడ్డారు ఆ డబ్బంతా కూడా చేరవేస్తున్నాడు అక్కడికి అని చెప్పి ఎలక్షన్ ముందు పోయినప్పుడు అదే వచ్చింది ఇప్పుడు కూడా అదే వస్తుంది ప్రత్యేక మనం వేసుకుని వెళ్తున్నాడు అంటే కంటైనర్లు డబ్బు కంటైనర్లో డబ్బు ఏదో వచ్చింది ఆ కంటైనర్లో డబ్బు దాచిపెట్టారు దాన్ని విమానంలో తరలిస్తున్నాడు అనేది కదా ఆయన మీద తరచూ వినిపించేటువంటి ప్రచారం నిజం ఇప్పుడు నిజం అనేది నిప్పు ఇది పొగ నిప్పు లేకుండా అంటారు అలానే దాని నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కానీ ఇలాంటి ప్రచారం బయటకు వస్తుంది ప్లస్ తాడేపల్లి ప్యాలెస్కి ఏదో అర్ధరాత్రి పూట కంటైనర్లు వెళ్తాయి ఆ కంటైనర్లు తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టారు అడా అని చెప్పి రకరకాల వస్తువు ఉన్నాయి కదా ప్లస్ దానికి తగ్గట్టు ఎలక్షన్ ముందు మనకి వెళ్ళాలి లారీలు కనపడ్డాయి డబ్బులతో లారీలు కనపడ్డాయి కొన్ని ఇవన్నీ ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి అలాగే పరిణామాలకి కొంత కనెక్టివిటీ కనెక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి పూర్తిగా కొట్టిపారేలేము సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడా అని అంటే ఇప్పుడున్నట్టు పరిస్థితులు వెళ్తాడా వెళ్ళడానికి చర్చ జరిగింది కానీ అసలు విషయం ఇచ్చి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు బయటపడింది ఇది కోర్టు రద్దు రద్దు చేసింది అని చెప్పి అసలు కోర్టు రద్దు చేసింది అసలు లండనే లండన్ వాళ్ళే అసలు ఇది ఎందుకు వస్తున్నాడు తరచు అని చెప్పి నిఘా కూడా పెట్టి ఉంటుంది ఎందుకంటే గతంలోలాగా పరిస్థితులు లేవు కదా ఇప్పుడు ప్లస్ కోర్టు కూడా నీకు వన్ ఇరవై రోజులకే పర్మిషన్ ఇచ్చింది ఇరవై మూడు రోజులకే ఇరవై రోజులకి ఇచ్చింది ఆ ఆ లోపు రావాలి మినిట్ మినిట్ షెడ్యూల్ అంతా ఇవ్వాలి బట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు కాబట్టి వెళ్ళినా ఉపయోగం లేదు నార్మల్ పౌర్ పవర్ లాగానే వెళ్ళాలి నార్మల్ పవర్ లాగా వెళ్తే ఈయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేడు కదా నిజంగా ఈయన బర్త్డేకి వెళ్ళాలి వాళ్ళ అమ్మాయి బర్త్డేకి వెళ్ళాలి అనుకుంటే మామూలు పాస్పోర్ట్ అయితే ఏమి వెళ్ళచ్చు కదా అనేది కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు లండన్ టూర్ రద్దు చేసుకున్నాడు రద్దు చేసుకున్నాడు పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని అర్థం కావట్లేదు ఇంకా క్లారిటీ రావట్లేదు మొత్తానికి ఈ పాస్పోర్ట్ తోటి వెళ్ళినందు వల్ల ఆయనకి ఉపయోగం లేదు కాబట్టి రద్దు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది దాన్ని ఈ బాధితుల కోసం ఆగిపోతున్నట్టుగా ఈయన క్రియేట్ చేసుకుంటున్నాడు నిజంగా బాధ్యతల కోసం కనుక ఆయన ఇండియాలో ఉంటే లేదా తాడేపల్లిలో ఉంటే ఇప్పటికీ ఆరు రోజులు ఏడు రోజులు అవుతుంది వరదలు వచ్చి మూడు సార్లు వెళ్ళాడు మూడు సార్లు మూడు ప్రాంతాలకు వెళ్ళారు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు లాగినో లేకపోతే లోకేష్ లాగినో వెళ్ళాలి కదా గ్రౌండ్లోకి ఏ రోజన్నా కనిపించాడు ఆ విధంగా పైగా చంద్రబాబు నాయుడు ఆయన రే అపరాత్రి రా అని లేకుండా ఆయన ఏమో నీళ్ళల్లో ఉండి అందరూ సహాయం చేస్తుంటే ఆయన మీద విమర్శలు గుర్తిస్తున్నారు చర్చించి ఇస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి కూడా ఏం మాట్లాడడం జరిగింది క్లారిటీ ఎవరికి ఇస్తారో కూడా క్లారిటీ వాళ్ళ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒకళ్ళిద్దరు వెళ్ళారు అక్కడికి వెళ్తేనేమో అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ఎమ్మెడపడ్డారు నిలదీశారు ఎమడబడ్డారు అందుకని అసలు ఎవరు పోవడం మానేశారు